राष्ट्र प्रभुत्वं महिलालकु रक्षणलो भागंगा प्रतिष्ठात्मकमैन दिशा याप्नु रूपोंदिंचिंदी। प्रति महिला कूडा स्मार्टफोन्लो ई याप्नु डाउनलोड चेसुकोवालनी महिलालकु अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। ఈ అవగాహన కార్యక్రమం కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి వై ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో మహిళలకు దిశ యాప్ ను డౌన్లోడ్ చేయిస్తామని మున్సిపల్ కమిషనర్ రాధా ప్రతిజ్ఞ చేశారు। జగనన్న గారు ఇచ్చినటువంటి ఒక వరం అనుకోవాలి। ఆ వరాన్ని మనము ఈ రోజు ప్రసాదన్న మాటల ద్వారా మన మనసుకు హత్తుకునేలాగా అందరికీ తెలియజేస్తున్నారు తెలుసుకున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను। ఇది యాక్చువల్ గా దిశ SOS యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ లో ఉంటుంది। ప్లే స్టోర్ నుండి ప్రతి ఒక్కరు గూగుల్ స్టోర్ లో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి మన నంబర్ ని యాడ్ చేసుకోవాలి। మన మనదేదైతే ఉందో నాది 9494034999 నంబర్ ఈ నంబర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మనకి ఒక ఓటిపి నంబర్ వస్తుంది। ఆ ఓటిపి నంబర్ తర్వాత దాని మన ఇంట్లో ఉన్న వాళ్ళు గాని మన ఫ్రెండ్స్ యొక్క నంబర్ గాని యాడ్ చేసుకోమని అడుగుతుంది। ఎందుకంటే మనం ఎక్కడైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టం ఎటువంటిది అనేది మన వాళ్ళకి రీచ్ కావడం కోసం మన నంబర్ ని కూడా యాడ్ చేసుకుంటాం। ఇందులో ఒక్క మన సేఫ్టీ ఒక్క మన మనకు వచ్చినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే కాకుండా మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే కూడా మనం ఎక్కడి పోతున్నామో మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ద్వారా కూడా ఇందులో అన్ని రకాలైన యూస్లు ఉంటాయి అన్నమాట। ఫస్ట్ వచ్చేసి 100 112 అనేది పోలీస్ నంబర్ ఉంటుంది। దాన్ని ఒత్తితే మనకి దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళు మనకి ఉన్నటువంటి పోలీసులు అంతా వచ్చి మనకి చేర్చుకోగలుగుతారు। అదే విధంగా ట్రాక్ మై ట్రావెల్ అని కొట్టామంటే మనం ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు నుండి ఇక్కడ నుండి విజయవాడ వెళ్తున్నాను ట్రాక్ మై ట్రావెల్ కొట్టే మనం ఎక్కడ నుండైనా కూడా ప్రొద్దుటూరు నుండి విజయవాడ పోయేంత వరకు కూడా మన ట్రాక్ ని పోలీస్ వాళ్ళకి అనుసంధానం చేయడం జరుగుతుంది। అదే విధంగా వచ్చేసి ఇట్లా మనకు రోడ్లో యాక్సిడెంట్ జరిగినా కూడా ఏదైనా కూడా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా పోలీసులకి ఇంటిమేషన్ కూడా పోతుంది। ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ కోసము సేఫ్టీ మెజర్మెంట్స్ కోసము జరిగినాయి। అదేవిధంగా మహిళా పోలీస్ మహిళలతో ఏదైనా అవసరం ఉంటే కూడా మహిళా పోలీస్ స్టేషన్కి కూడా అనుసంధానం జరుగుతుంది। ఈ యొక్క యాప్ మనము ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కూడా నొక్కడం కుదరడం లేదు మనకి ఏదైనా కూడా అందుబాటులో లేదు ఫోన్ మొబైల్ ని నొక్కాలంటే ఎవరైనా చూస్తారో లేదంటే మనది ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ మొబైల్ ని ఇలా 4 సార్లు కదిలించినప్పుడు ఈ మొబైల్ నుండి సిగ్నల్స్ పోలీసులకు రీచ్ అవుతాయి। రీచ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని ట్రేస్ అవుట్ చేయగలుగుతారు। ఆ ట్రేస్ అవుట్ చేయడం ద్వారా వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి నెంబర్ పోతుంది। ఆ పోలీస్ కన్సర్న్ పోలీస్ కి మన యొక్క రెస్పాండ్ ని చేసుకోమని చెప్తారు। మనకి న్యాయం జరగడానికి మనల్ని రక్షించడానికి పోలీసులు తప్పకుండా వస్తారు। కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా యాప్ మనము కని విని ఎరగని రీతిలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి మన ఆడవాళ్ల భద్రత కోసము తయారు చేసినారు। కాబట్టి అన్న చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న మొబైల్లో కూడా ఈ దిశ SOS యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి న్యాయాన్ని పోలీసుల ద్వారా పొందగలరని చెప్పి ఆశిస్తూ అవకాశం మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను। స్పెషల్ గా ఎందుకంటే మా పోలీస్ శాఖ కంటే కూడా అనర్గళంగా ఎంతో విశదీకరించి ఒక మహిళ పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఎటువంటి ఇబ్బందులు పడుతుంది ఆ ఇబ్బందుల నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే సార్ గారు చెప్పినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్। థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్। మీరే మానిటర్ చేయాలా? మీ లిమిట్స్ లో ఉన్న వాలంటీర్స్ వాళ్ళ యొక్క 50 హౌసెస్ లో ఎంతమందికి దిశ యాప్ ఇన్స్టాల్ చేసినట్టు మీరు మానిటర్ చేస్తే ఆటోమేటిక్ గా మన నియోజకవర్గంలో అన్ని ఇళ్లలో కూడా దిశ యాప్ అనేది అవైలబిలిటీ ఉంటుంది। అంతా కూడా బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది। మీరు ఏ విధంగా మీ వాలంటీర్ చెప్పగలుగుతారు, మీ వాలంటీర్లు ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి। వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈజీ అయిపోతుంది, మీరు ఈజీగానే మన యొక్క టార్గెట్ ని రీచ్ అవుతాం। అర్థమైంది కదా? మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ లిమిట్స్ లో ఉన్న వాలంటీర్ తీసుకోండి। వాలంటీర్ ఎంతమంది ఎన్ని ఇల్లు అటాచ్ చేయబడి ప్రతి ఇంట్లో ఎన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, ఎన్నింట్లో ఇన్స్టాల్ చేశారు అదొక్కటే మానిటర్ చేయండి, వెంటనే అయిపోతుంది। మనకి 2-3 డేస్ లో
మన నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా దిశ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందని కోరుకుంటున్నాం. థాంక్యూ. నా బిడ్డలాంటి వారిని ఏంది మనం చేయాల్సిన పని? ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉంది, బయటకు వస్తాది ఆమె. ప్రతి గ్రామ వాలంటీర్కి 50 ఇళ్ళు ఉన్నాయి. ఆ వాలంటీర్ మహిళా పోలీసు కలిసి 50 ఇళ్లకు పోండి, ఈరోజే పోండి, రేపటి నుంచి మొదలు పెట్టండి. 50 ఇళ్లలో తప్పనిసరిగా మహిళలు ఉండే ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది. ఒక ఆడబిడ్డను, ఒక మాతృమూర్తిను, ఒక గృహిణి ఉంటుంది. వారి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ తీసుకోవడం, దిశ యాప్ యొక్క ఆవశ్యకతను వారికి వివరించడం, మీ భద్రత కోసమే జగనన్న బాధ్యత తీసుకున్నాడని చెప్పి దాని ప్రయోజనాలను విశదీకరించి చెబితే ఎస్ అనక తప్పదు. ఆ ఫోన్ తీసుకొని మీరు ఆ దిశ యాప్ దాంట్లో డౌన్లోడ్ చేయండి. మనం అనుకుంటే, ఎవరనుకుంటే జగనన్న దండు మీరు. శ్రీరామచంద్రుడికి వానర సైన్యం ఆ రోజు ఏ విధంగా అయితే ఒక మహాదండుగా ఏర్పడి సీతమ్మను రాముని దరి చేర్చినారో, మీరనుకుంటే జగనన్న సృష్టించిన దండు మీరు, జగన్ దండు మీరు. ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంలోగా ఉండే మొత్తం ఈ రాష్ట్రంలోనే మహిళలందరి ఫోన్లలో కూడా ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేయొచ్చు. మీరు అనుకుంటే ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాము. బేస్తవారం ఖచ్చితంగా శుక్రవారం, శనివారం, ఆదివారానికి నియోజకవర్గంలో ఉండే ప్రతి మహిళ యొక్క ఫోన్లోనూ దిశ యాప్ను అప్లోడ్ చేయాల్సిందే. ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారికి రావాల్సిందే, కమిషనర్ గారు మళ్ళీ నాకు రిపోర్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ దీని మీద ప్రోగ్రెస్ నేను కోరుకుంటా ఉన్నా. ఇంతవరకు ఏ సంక్షేమ పథకానికి సంబంధించి కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కానీ ఒక టయానని మీకు నిర్దేశించలే. తప్పనిసరిగా చేస్తే రాచిందని చెప్పి ఒకరోజు నేను చెప్పలే ఇంతవరకు. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దిశ యాప్ సంబంధించి మీకు నేను రూల్ చేస్తా ఉన్నా, ఆర్డర్ పాస్ చేస్తా ఉన్నా శాసనసభ్యుని హోదాలో కమిషనర్ గారికి. ఖచ్చితంగా ఆదివారం లోపల ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి మహిళా ఫోన్కు ఈ దిశ యాప్ను తీసుకుపోవాల్సినదే. మళ్ళీ మనం సోమవారం మీటింగ్ పెట్టుకొని ఈ నియోజకవర్గంలోని ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి మనం చేయగలిగినామని చెప్పి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మనం ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాలి. ఏ వాలంటీర్ వ్యవస్థలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 3 రోజుల లోపల ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఫోన్కు, మహిళా ఫోన్కు మీరు 50 ఇళ్ళకు పోతారు. కొన్ని ఫోన్స్ ఐఫోన్స్ కాకుండా కమిషనర్ గారు చెప్పినట్టు కొన్ని చిన్న ఫోన్లలోకి దిశ యాప్ రాదు అని చెప్తున్నారు. అట్లా ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ భర్త ఫోన్ ఉంటుంది, కొడుకు ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్కైనా మీరు చేయాలి. ఆ చెల్లెలు కానీ ఆ తల్లి కానీ ఆ ఫోన్ను ఉపయోగించుకుంటుంది. ఇదేమైనా పెద్ద కష్టమైన పని వాలంటీర్స్ అందరినీ అడుగుతా ఉన్నా నేను. వెరీ సింపుల్, మీ 50 ఇళ్లకు మీరు చేయగలిగితే నియోజకవర్గం అంతా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ని మీరు పూర్తి చేసి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి మహిళకు సంబంధించిన ఫోన్లో దిశ యాప్ను మేము డౌన్లోడ్ చేయగలిగినామన్నా, ఇప్పుడు వారికి భద్రత ఏర్పాటు చేసినాం, జగనన్న ప్రభుత్వంలో మహిళల యొక్క భద్రతకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది.